ప్రొడక్షన్ నిర్మాణ సారథ్యంలో రూపొందించిన ఈతరం వేటగాడు చిత్రపటాలు విడుదల కార్యక్రమం విశాఖపట్నం మధ్యలపాలెంలో గల కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ గొలగారి హరివెంకట కుమారి చిత్ర సీడీని ఆవిష్కరించారు. మరో అతిథిగా హాజరైన మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు మాట్లాడుతూ దర్శకుడు బీబులి రజనీకాంత్ ఒక వినూత్నమైన కథతో ఎక్కువ మంది విశాఖ కళాకారులు టెక్నీషియన్లతో పి సత్యారావు నిర్మించిన ఈ సినిమా తప్పకుండా ప్రజాదరణ పొందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చాపల వేటకు వెళ్లి మత్స్యకారులు తిరిగి రాకపోతే ఆ కుటుంబం ఎంత ఆవేదన చెందుతుందో కళ్లకు కట్టినట్లు చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జబర్దస్త్ అప్పారావు బాబుదేవ్ లక్ష్మీ పూజిత రవి రవినాథ్ హీరోయిన్ ఏఎండి శాంతి తదితరులు పాల్గొన్నారు. అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది, ఒక పేదవాడు ఒక మంచికారుడు చేసే ఈ సినిమాని కంపల్సరిగా ఈ సక్సెస్ అయ్యే విధంగా గతంలో చూసాం. ఇక నేను ఆటకెళ్ళి ఒక బంగ్లాదేశ్లో దొరికిపోతే ఆ మంచికారుని సరిలో వేసి రోజుకించారో అది చూసాం. అలాగే మన పాకిస్తాన్ జైల్లో ఆటకెళ్ళి ఆంధ్రప్రదేశ్ మంచికారుని సరళ వేస్తే ఏ విధంగా ఉంటుంది ఆ బాధ ఆదరణ ఈరోజు సినిమా ద్వారాగా తెలియపరిచే విధంగా సబ్జెక్ట్ ఉందని చెప్పేసి సందర్భంగా ఆ సబ్జెక్ట్ పెడితే తెలుస్తుంది మత్స్యకారుడు ఆరాధన బాధ ఈ తుఫాను వచ్చేటప్పుడు ఏ విధంగా గురైతే ఆ ప్రాణాలు పోయే అవకాశం, వేరు వేరు దేశాల్లో చిక్కుడిపోతే ఏ విధంగా ఉంటుందో ఈ సినిమా టైటిల్స్ ఆ విధంగా ఉంది. ఈ సినిమా మంచి అవకాశం ఉందని ఐటమ్స్ అన్ని చూస్తే తెలుస్తుంది. కంపల్సరీ ఒకటి లవ్ అండ్ ట్రాజడీ కోణాల్లోనే సినిమాని తీశారన్న ఈ ఆడియో రిలీజ్ సాంగ్స్ ద్వారా సందర్భమవుతుంది. అయితే ఒక మత్స్యకారుడి కాలిక జీవితం గతంలో వేటగాడు అనే సినిమా తీశాడు. అది మూమెంట్ జరుగుతుంది ఆది ఇది సముద్రంలో జరిగినటువంటి సినిమా. తప్పకుండా ఈ సినిమా మంచి ఆయనకి ఆయన తాలూకా